ఏం డ్రామా చేస్తున్నారు రా, అసలు సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే ఈ కొన్ని పచ్చ ఛానల్స్ కావచ్చు, లేకపోతే కొన్ని న్యూస్ ఛానల్స్ కావచ్చు, పండగ అయిపోతుంది ఇలాంటి వీడియో ఏదైనా జరిగితే. ఏది ఆ వీడియో? యా, వైజాగ్ లో జరిగిన ఈ సంఘటన. అయితే అక్కడ మీరు మాట్లాడాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అందరూ ఏదో తప్పు తప్పు తప్పు, విశాఖ పోలీసులు తప్పు అంటున్నారు కదా, నాకు ఒకటి చెప్పండి, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే ఎవరు దానికి పూచి? పోలీసులు. అక్కడ అమ్మాయి చేసిన డ్రామాకి మొత్తం అందరూ పోగవుతూ ఉంటే, అమ్మాయి ఇక్కడ మీరు అల్లరి చేయొద్దు అని చెప్పి అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నం చేస్తే అది పోలీసులు తప్ప. రెండు, కరోనాని వ్యాపించుకోకుండా చూడటం ఎవరిది బాధ్యత? పోలీసులదే కదా. వాళ్ళకి అంత కరోనా వచ్చి ఈ రోజు బయటకు వచ్చి డ్యూటీలు చేస్తున్నారంటే ఎవరి కోసం? మన కోసమే కదా. సరే, మూడు, అమ్మాయి చాలా మామూలుగా మాట్లాడుండి ఉండొచ్చు, అసభ్య పదజాలంతో పోలీసుల్ని ఇష్టారాజ్యానికి కింద మీద ఒరే తురే అద్ది ఇది అని ఇష్టానికి మాట్లాడటం అనేది అక్కడ సందర్భం ఏదైనా ఉందా? నువ్వు తిట్టాల్సినంత పెద్ద తప్పు ఏదైనా జరిగిందా? అది ఏమి జరగకోకుండా విశాఖ పోలీసులు, పోలీసులంటే మీకు ప్రతి దానికి అంటే సినిమాల్లో చూపిస్తారు కదా, తిట్టాలి కదా పోలీసుల్ని, అందరు పోలీసులు ఒకలాగే ఉంటారు. మిమ్మల్ని రక్షించాల్సి వచ్చినప్పుడు పోలీసులు కావాలి, మీకు ఏదైనా గొడవ అయితే పోలీసులు కావాలి, మీకు నైట్ పూట్ల కాపలా గాయడానికి పోలీసులు కావాలి, ప్రతి దానికి మీరు ఏమైనా ఫంక్షన్లు చేసుకుంటుంటే పోలీసులు కావాలి, స్కూల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, ఏది చేసుకున్నా భద్రత కోసం పోలీసులు కావాలి. రాత్రి బవళ్ళు వాడు తిన్నాడా లేడా, ఎక్కడ ఎన్నింటికి డ్యూటీకి వస్తున్నాడు, ఎన్నింటికి ఎన్ని అవర్స్ డ్యూటీ చేస్తారో మీకు తెలుసా? పోలీసుల మీద రెస్పెక్ట్ లేకపోకుండా ఈ రోజు పోలీసులు రోడ్ల మీద చేసే ప్రయత్నంలో ఈ న్యూస్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది అవ్వచ్చు, లేకపోతే ఈ నారా లోకేష్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇష్టా రాజ్యానికి ఆంధ్ర పోలీసుని ప్రతి దానికి టార్గెట్ చేస్తే మాత్రం ఎవరూ సహించేది లేదు. ఆ అమ్మాయి సృష్టించిన డ్రామాని ఒకసారి చూడండి. ఆ అమ్మాయి ఒప్పుకుంది, ఆ అమ్మాయి వీడియోలో నేను బూతులు తిట్టాను, అవును నాది తప్పు అని చెప్పి, అది ఒక్కసారి చెప్పండి. ఎందుకు ఆ అమ్మాయి బూతులు తిట్టాలి పోలీసుల్ని? ఆ అమ్మాయి చేసిన తప్పు ఉందిగా ఉందా లేదా, ఇదంతా సమగ్ర విచారణ జరగాలి. అండ్ ఆల్సో నా వైపున వైజాగ్ పోలీస్కి నా సపోర్ట్.